ఇంకేంటి బాబాయ్ ఈ కుక్కని కుక్క కుక్కని కుక్క బొమ్మ ఎందుకు తీసావు అయ్యో బాబాయ్ కుక్క బొమ్మ కాదు బాబాయ్ బాంబే బాంబే వచ్చే వరం వెళ్దాం అనుకున్నాం అయ్యో బాంబే కాదు బాబు ఇందులో బాంబు పెట్టారు బాబు బాంబు బాబాయ్ ఇసే ఇసే నా కారులో బాంబు పెడతావా ఎంత ధైర్యం నా కాళ్ళ కింద గోతలు తీస్తావా నిన్ను నరికి పోగులెట్టేసినా నా కేసు రాదు పాపం రాదు క్షమించండి అయ్యా క్షమించండి డబ్బు మీద ఆశతో నేను ఈ పాపాన్ని కొడిగట్టాను మీకు నకిలీ వజ్రాలు ఇచ్చి మీ ప్రాణాలు తీమని నాకు ఆశ చూపాడు ఆ పాపారావు నకిలీ వజ్రాల పాపారావు రాము మీ అమ్మగారు వచ్చేసారా ఆవిడ రావటం జరిగింది నేను మన ఇద్దరి విషయం చెప్పడం కూడా జరిగింది इधो चूड़ को अच्छी आड़बड़चुलादन तो रावाली ब्यूटीफुल पट्टु चीरे जरी अंचु तल्लो पूलु मी अम्मगारु एक्कड उन्नारु नीकोसम वेट चेस्तुन्नारु कम ऑन कम ऑन अम्मा अम्मा एवरु वच्चारो चूडु नमस्कारम अंडी नमस्कारम महालक्ष्मी इला उन्ना निन्नु चूस्तुंटे मा राम एंतो अदृष्टवंतुडु अनिपिस्तुन्नाडु गुड्निंग चेस्तुन्नानु अंडी प्रसादं तीसुकोंडि अम्मा రేఖకి పెద్దలంటేనే కాదు దేవుడంటే కూడా మహా భక్తి ఆ అమ్మని చూస్తేనే తెలుస్తుంది ఆ మీరు వెళ్లి హాల్ లో కూర్చోండి నేను ఆమ్లెట్లు చేసి తీసుకుంటామా ఇంత కోడలు ఇక్కడ ఉండగా నీ చేత పని చేస్తుందా నువ్వు రామా రేఖ వంటలో ఎక్స్‌పర్ట్ ఏం చేసినా బ్రహ్మాండం తిన్న వాళ్ళందరూ మూర్ఛపోవాల్సిందే నువ్వు వచ్చి కూర్చో కూర్చో చేసుకోబోయేవాడివే నువ్వు చెప్తే చేయకుండా ఉంటుందా నువ్వు కూర్చో అమ్మా ఏంటి నా ఆమ్లెట్ తింటుందా అబ్బా వేట తెలియదు కొంప ముంచావు पिछल चाला तक चूड रेखा कार కార్ల పోటిలు తప్ప మరేం పట్టించుకోడు चूप कव्विंता मल्लिचाले मत्तु मत्तु नी नम्मु अंदमिच्ची आदुको अदुपुलेनी आकल्डु पेद्दवितोने वेसुको प्रेम पूल संकेल्लु नीलिकोंड नीटि एंड नीडल्लु गोरुवेच्च वेन्नलम्म कोनल्लु वेस्तावे वेय्यल्ल संकेल्लु
చెక్కిలి వెల ఎంత నీ చక్కెర ముద్దంత నీ కౌగిలి వెల ఎంత నీ వెచ్చని గిలిగింత హాయి కన్న తీయగున్న మంటల్లో బచ్చని బలపంత నీ మల్లెల మనసంతా జానకి ఏమిటిది లత చెబుతోంది నువ్వు మందులు వేసుకోవటం లేదని ఇలా అయితే చచ్చిపోతాను అంతేగా అలా మాట్లాడుకు జానకి నీ ఆవేదన ఏమిటో నాకు తెలుసు రాజా గురించేగా నీ బాధంతా చూడు రాజా నిర్దోషిగా తప్పకుండా బయటకొస్తాడు అందుకు అవసరమైన మనుషులతో నేను మాట్లాడతాను జస్టిస్ చౌదరి స్పీకింగ్ ఒక ఆడదానికి అన్జస్టిస్ చేసిన జస్టిస్ చౌదరి జైల్లో పడ్డ నీ కొడుకు కోసం నీ వాళ్ళంతా కుమిలిపోతున్నారనుకుంటాను నువ్వా అవును నేనే నా తల్లికి జరిగిన అన్యాయానికి నా గుండె ఎంత మండిపోయిందో ఇప్పటికైనా అర్థమైందా రాము నేను చెప్పేది విను ఎవరండి మాట్లాడేది ఏమిటి విషయం ఒక కేసుకు సంబంధించిన మనిషితో మాట్లాడుతున్నాను రాము ప్లీజ్ నేను చెప్పేది విను నో నేను చెప్పేది నువ్వు వినాలి నీ కొడుకు నిర్దోషిగా జైలు నుంచి బయటికి రావాలి అంటే నీ కుటుంబ సభ్యులందరూ బాధపడకుండా ఉండాలి అంటే ఈ సంఘానికి లోకానికి తెలిసే విధంగా నా తల్లిని భార్య అని గొంతెత్తి చెప్పాలి నువ్వు చెప్పినట్టు చేయటం నాకేం అభ్యంతరం లేదు మనస్ఫూర్తిగా ఆనందంతో చేయగలను కానీ కానీ ఆ విషయం తెలిస్తే కొన్ని గుండెలు ఆగిపోతాయి కొన్ని ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది అర్థం లేని కబుర్లు చెబితే నమ్ముతారనుకున్నావా మిస్టర్ చౌదరి దురదృష్టవశాత్తు జైలు పాలైన నా తల్లి ఇప్పుడు బయటికి వచ్చింది నేను చెప్పినట్టుగా నలుగురి ముందు నువ్వు ఆమె చెయ్యి అందుకోవాలి ఏదో నీ కొడుకే కాదు నీ కుటుంబ సభ్యులందరూ నామరూపాలు లేకుండా నాశనం అయిపోతారు నేనే నీ దగ్గరికి వస్తున్నాను అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా చెప్తాను కదా నాకు నువ్వేమీ చెప్పనక్కర్లేదు నేను చెప్పేది చెయ్యడం ఒక్కటే నీకు ఏకైక మార్గం దట్స్ ఆల్ హలో హలో ఏమండి ఏమండి ఏమిటండి అలా అయిపోయారు ఫోన్లో ఎవరితో దేని గురించి మాట్లాడారండి ఒక కేసు గురించి జానకి ఇన్నాళ్ళు నా జీవితంలో ఏనాడు ఎదురు కానంత కఠినమైన కేసు ఏమిటండి ఆ కేసు జానకి ఈ కేసులో రెండు నిండు ప్రాణాలు ఇమిడి ఉన్నాయి ఒకరికి న్యాయం చేస్తే రెండవ మనిషికి అన్యాయం జరుగుతుంది ఆరిపోతుంది అని ఆ రెండవ మనిషికి న్యాయం చేస్తే మొదటి మనిషికి అన్యాయం జరుగుతుంది ఓ మై గాడ్ జడ్జిగా ఇది నాకు ఒక అగ్ని పరీక్ష ఏమండి న్యాయానికి రూపమైన మీరు ఏ ఒక్కరికి అన్యాయం చేయకూడదు జడ్జిగా మీరు ఆ రెండు జీవితాలకి సమానంగా న్యాయం చేయాలి ఈ కేసులో జడ్జిమెంట్ అంత తేలిక కాదు జనకి అంత తేలిక కాదు
తాత నిన్ను మళ్ళీ జన్మలో కలుస్తానని నేను కళ్ళారా చూస్తానని ఊహించలేదు తాత నాకింత అదృష్టం కలుగుతుందని కళ్ళు కూడా అనుకోలేదు ఏమండి తాత ఎందుకు అన్నాడు హఠాత్తుగా నా